నేడు మెదక్లోని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీమతి పద్మదేవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కౌన్సిలర్ సభ్యులు పలు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, మున్సిపల్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అడుగుదామని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ నుంచి కూడా కొంత అది పంపించారు, అయినా కానీ క్లియర్ అయితే మీరు శ్రద్ధ వహించి ఇది ఎప్పుడో 40 సంవత్సరాల క్రింద గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ పెట్టడం వల్ల అక్కడ టౌన్ వెళ్ళిపోయి మనకు దాన్ని అనుమతి పర్మిషన్ ఫీజు వస్తలేదు. కట్టడం కడుతున్నాను, మనం దాన్ని మార్కెట్ చేయలేకపోతున్నాం. కానీ అదే మనం పర్మిషన్ ఇస్తే ఒక్కొక్క ఇంటికి ఎంత తక్కువ లక్షన్నర పర్మిషన్ ఫీజులు వచ్చే అవకాశం ఉంది. మేడం మీరు కొంచెం శ్రద్ధ వహించి తక్షణమే మెదక్ను గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ తీసేసి మార్పు చేసి మున్సిపల్ నుంచి పంపించింది అది అమలు చేస్తే బాగుంటుంది అనేది అది అయింది. అయినప్పటికీ మనకు ట్యాంక్ బాండ్ లేదు. పక్కన మనం పోయినప్పుడు చూస్తుంటే అన్ని ఎటు చూసినా ట్యాంక్ బాండ్స్ వచ్చినాయి. మన ట్యాంక్ బాండ్ నిర్మాణం మీద కూడా మీరు కొంత దృష్టి సాధించాలని కూడా మా విన్నపం మేడం. అదేవిధంగా మనకు ఉన్నది ఒకే ఒక పార్క్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది, అది అదో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చట్టంలో మనం ఒకసారి మీటింగ్ లో మాట్లాడతాం. ఒక 2 ఎకరాలు పంతుల దగ్గర తీసుకొని చేద్దామని దాని మీద మళ్ళీ అట్లనే పెండింగ్ ఉంది. మీరు మా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి త్వరితగతిగా దాన్ని పూర్తి చేసే ఏర్పాటు చేస్తే మన పార్కు పిల్లలను తీసుకొని పోదామంటే ఏదైనా పార్క్ లేదు. ఒక పార్క్ అనేది మనకు ఎమర్జెన్సీ అవసరం ఉంది. అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులకు 5 ఏళ్ల పాటు మేము ఉంటాం. మేము 5 ఏళ్ల తర్వాత ఎన్నిక చూసుకుంటే మా పిల్లలకి ఒక టైం లేదు, ఒక మార్క్ ఉండే భవనం ఇప్పటిదాకా లేదు. మరి అది కమర్షియల్ కాంప్లెక్స్ ను మేము 3 కోట్ల రూపాయలు మున్సిపల్ నుంచి పెట్టినాం, అయినా అది పెండింగ్ లో మన పని స్పీడప్ అయితే దాని మీద కూడా మీరు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి స్పీడ్ చేస్తే కనీసం మా పిల్లలైనా ఒక కమర్షియల్ బిల్డింగ్ చేస్తున్నాం అనే ఒక మా కూడా జ్ఞాపకార్థం ఉంటుంది. మీకు కూడా రాబోయేది మీ ఎన్నికనే కాబట్టి నేను చెప్పే ప్రతిదీ మీకే ఉపయోగపడుతుంది అని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మేడం చెట్లు పెద్దగా అయిపోతాయి. మనం ఆ రోజు కంపల్సరీ విగ్రహం అయితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ గాంధీ విగ్రహం లేదు మనం తీసేసాం. ఇప్పటికి మనం సంవత్సరం అయితే ఒక విగ్రహాన్ని పెట్టుకోలేకపోతుంది. ఈ 2 తారీఖు వరకు పెట్టిస్తే ఆ పిల్లలు ఆ బయట కూడా చాలా మంది నాయకులు వచ్చినట్టు ప్రొటెక్ట్ చేయడానికి మరి వాళ్ళకు మనం సమాధానం చెప్పాలి. ఒకటి 102 కోట్లు ఇస్తాను, రెండోది కోట్లతో అనుబంధం లేకుండా ఎటువంటి లాస్ అయినా నేనే భరిస్తాను. స్టేట్ గవర్నమెంట్ రాసి ఇవ్వడం వల్ల అది మనకు వచ్చింది సంతోషం. యూపీఏ గవర్నమెంట్ కి ధన్యవాదాలు, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మన మెదక్కు 17 కిలోమీటర్లు రైలు వచ్చింది. దానికి కూడా 2 రోజు మినీ ట్యాంక్ బండ్ గురించి అడిగారు, డబ్బుల కోసం పెట్టిన వెనుక 9 కోట్లు మంజూరు. చాలా కట్ట వెడల్పు చేయడం వల్ల 2 చెరువులు చేసుకోవడం వల్ల 9 కోట్లు అంటే మన గోసముద్రం ప్లస్ పిట్టం చెరువు 2 చేసుకోవడం వల్ల మనకు 9 కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టినాం. దానిపైన ఇంకొక 2 కోట్లు 3 కోట్లు అయితే మనకు కొంచెం దానికి ఒక రూపం వస్తుంది. మళ్ళీ 5 కోట్ల కోసం అని చెప్పేసి గౌరవ కేటీఆర్ దగ్గర 5 అంటే 3 వస్తాయని 5 కోట్ల కోసం కేటీఆర్ దగ్గర లెటర్ పెట్టేసినాము. తప్పకుండా 2వ వారంలోనో 3వ వారంలో కేటీఆర్ గారు మన దగ్గరకు వస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్ కూడా సపరేట్ గా మనం నిధులు కేటాయించుకుంటున్నాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది ఓపెన్ గా మా ప్రెస్ మీట్ లో కూడా చెప్తున్నాం. మినీ ట్యాంక్ బండ్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు తప్పకుండా మనం ఇచ్చుకుంటున్నాం.